ఇర్మియా 9వ అధ్యాయం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారును ద్రోహులు సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు! నేను నా జనులను విడిచి వారి యొద్ధ నుండి తొలగిపోవుదును. విండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవాకు. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకే తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగువాణ్ణి వంచును. అబద్ధములాడుట తమ నాలుకలను అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాణి తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపర్చము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొని నొల్లకున్నారు. ఇదే యెహోవాకు. కావున సైన్యము పతిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలకింపుము వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమి చేయదును. వారి నాలుక ఘాతుక బాణము అది కాపర్చము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకుని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడును. నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపక పోదునా? ఇటు జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. పర్వతముల విషయమే రోదనము అంగలార్పును చేయుదును. అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును. అవి పాడాయను. సంచారము చేయవాడెవడనూ లేడు. పశువుల అరుపులు వినపడవు. ఆకాశ పక్షులను జంతువులను పారిపోయినవి, అవి తొలగిపోయినవి. యెరూషలేమును పాడుదిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యూదాపట్నములను నివాసీలేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దాన్ని వాడు తెలియజేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చును? ఎవడును సంచరింపకుండా ఆ దేశం ఎడారి వలె ఏళ కాలిపోయి పాడేయను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకి దాన్ని అనుసరింపకి నేను వారికి నియమించి నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చెప్పున జరిగించటకే తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. గనుకనే వారి దేశము పాడైపోయిను. సైన్యములకు అధిపతి ఇస్రాయేల్ దేవునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపించును, విషజలము త్రాగింతును. తామైనను తమ పితృలైనను ఎరిగని జనములోనికి వారిని చెదరగొట్టుదును. వారి నిర్మూలం చేయ వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయ స్త్రీలను కనుగొనడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనడి, వారిని పిలవనంపుడి. మన కన్నుల కన్నీలు విడిచినట్లుగాను, మన కనురెప్పలు నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మనము వలసబోతుమే, సిగ్గునందితమే. వారు మన నివాసములను పడగొట్టగా మన దేశము విడవలసి వచ్చిన అని సియోనులో రోదన ధ్వని వినపరిచింది. స్త్రీలారా యెహోవా మాట వినిడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడు. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడు. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనస్తులు లేకుండాను వారిని నాశనము చేయటకే మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులు ప్రవేశించున్నది. యెహోవా వాక్కు ఇదే. నీ మాట చెప్పుము చేల మీద పెంట పడినట్లు, పంట కోయువాని వెనుక పిడికిళ్లు పడినట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషుల శవములు పడను, వాటిని కూర్చువాడు ఎవడనూ లేకపోవను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుని దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయము జరిగించుచున్న యెహోవా అను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటే బట్టి అతిశయింపవలన అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనక, ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కనుక, రాబో దినముల్లో సున్నతి పొంది సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తులను, యూదావారిని, ఏదోమీయులను, అమోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని అరణ్య నివాసులైన వారిని అందరినీ నేను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 10వ అధ్యాయం. ఇశ్రాయేల్ వంశస్థులారి, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చిన దేమునకు అన్యజనులు ఆచారములు నభ్యసింపకుడి. ఆకాశం మంది అగపొడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడుకుని జనములు ఆచారములు వ్యర్థములు అడవిలో ఒకరు చెట్టుకు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని, వెండి బంగారం చేత పనివారు దాన్ని అలంకరించురు. అది కదలక ఉండినట్లు మేకులు పెట్టి చుత్తులతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువ నేరవు గనక వాటిని మోయవలసి వచ్చును. వాటికి భయపడుకుడి, అవి హాని చేయ నేరవు, మేలు చేయటం వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహాత్యము గల దేవుడవు, నీ శౌర్యమును బట్టి నీ నామం ఘనమైనదాయను. జనములకు
రాజా, నీవు నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు ఎవడనూ లేడు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చే జ్ఞానం వ్యర్థము. తర్శీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండి, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే కదా, పోతపోయేవాడు దాని చేసను. నీల ధూమ్ర వర్ణముల గల వస్త్రములు వాటికున్నవి, అవన్నీ నెరుపురులగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగూ చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని దేవతలు భూమి మీద ఉండకుండాను, ఆకాశం క్రింద ఉండకుండాను నశించును. ఆయన తన బలం చేత భూమిని సృష్టించను, తన జ్ఞానం చేత ప్రపంచము స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను. ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివి లేని ప్రతి మనుషుడు, పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడు తాను చేసే విగ్రహమును బట్టి అవమానం నొందుచున్నాడు. అతను పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడుగొట్టు మాయా కార్యక్రమం, విమర్శ కాలంలో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యముగాను స్వాస్థ్యమగువాడు వంటి వాడు వాడు కాదు. ఆయన సమస్తమును నిర్మించేవాడు. ఇస్రాయేల్ ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యం కధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకే నీ సామాగ్రి కూర్చుకొని యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను. వారు పట్టడబడవలనని వారిని ముట్టడి వేయుచున్నాను. కటకట నేను గాయపడితేనే నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకుని నేను దాన్ని సహించుదురు. నా గుడారము చినిగిపోయాను, నా త్రాళ్ళన్నీ తెగిపోయాను. నా పిల్లలు నా యొద్ నుండి తొలగిపోయి ఉన్నారు. వారు లేకపోయారు. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను, నా తెరలు నెత్తుటకైనను ఎవడనూ లేడు. కాపరులు పశుప్రాయులే యెహోవా యొద్ విచారణ చేయరు గనుక వారే వర్ధిలకి ఉన్నారు. వారి మందలన్నీ చెదిరిపోచున్నది, ఆలకించడి ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది. యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశం నుండి వచ్చిచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. యెహోవా తమ మార్గము నేర్పరచుకుంటే నరుల వశములో లేదని, మనుషులు తన ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుదును. యెహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపము. నిన్ను ఎరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపన వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మింగివేయుచున్నారు, నిర్మూలము చేయవలెను. వారు అతని మింగివేయుచున్నారు, వారి నివాసమునకు పాడు చేయుచున్నారు.